వెల్కమ్ టు టీజీడబ్ల్యూ న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. నిజామాబాద్ నగరంలో బాలుర, బాలికల, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యు నగర అధ్యక్షులు ఎస్కే అసూర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై శుక్రవారం పీడీఎస్యు నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అసూర్ మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సమస్యలకు నిలయాలుగా మారాయని ఆరోపించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నగర ప్రధాన కార్యదర్శి నవీన్, ఉపాధ్యక్షులు మహిపాల్, యు కన్వీనర్ కర్కా గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఉన్నటువంటి వసతి గృహాలు అనేక సమస్యలకు నిలయాలుగా మారి పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ ఛార్జీలని, అలాగే కాస్మెటిక్ ఛార్జీలని విడుదల చేయాలని, ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. వాటిని తీసేసి కొత్త బిల్డింగులు కట్టి అడ్మిషన్లు ఇవ్వాలని, అలాగే అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అప్లికేషన్ అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.